మన గండవరంలో ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు తొమ్మిది రాత్రులు జరుగును. ఈ తొమ్మిది రాత్రుల్లో ఈ రోజు మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి సందర్భముగా ఈ రోజు ఉదయాన్నే మనకి పది గంటల నుంచి స్వామివారి గిన్నెభిక్ష అనగా స్వామివారి వివాహ అంతరంలో ఆయన పాదీ వివాహం చేసుకునేందుకు కోసంగా ఆయన భిక్షాటన చేసి వివాహం చేసుకోవడని మన సామెతి దాన భిక్షాటుడు అని ఒక సామెత ఉంటుందన్నమాట. ఆ విధంగా కూడా ఈరోజు గిన్నెభిక్ష కార్యక్రమం అయిన తర్వాత రాత్రికి స్వామివారి వెండి నంది సేవ దీప దీపాలంకరణతో బలాలంకరణతో అతివైభవంగా కూడా స్వామివారి వెండి నంది సేవ ఉత్సవం జరగను. రేపు సాయంకాలమున స్వామివారి కళ్యాణం అతివేముగా స్వామివారి కళ్యాణం జరుగును. అదేవిధంగా కూడా ఎల్లుండి ఉదయం రథ ఉత్సవము సాయంకాల తెప్పోత్సవము అతివిగాసును. ఈ బ్రహ్మోత్సవంలో వేలాది మంది జనాభా ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని అష్టైశ్వర్యారాధ్యలు పొందుతూ స్వామి కిరణాలు ఉదయాన్ని చీకటితో కూడా ఐదు గంటలకి స్వామివారి పాదాలు తాకుతాయి కిరణములు. దీనికి ప్రాథమికత అనేది ఏంటంటే ఉదయకళేశ్వర స్వామి అనే నామకరణం అనేది దీనికి ప్రసిద్ధిగా చెందినది.